అందుకే నమస్కారం, నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు వికీ టెక్ ఇన్ తెలుగు. సో గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం విండోస్ టాప్ 25 ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. సో గాయ్స్ గమనించాలి, ఇది యాక్చువల్లీ పార్ట్ 2 వీడియో. నేను ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో ద బెస్ట్ 15-12 ఫీచర్స్ అయితే యాడ్ చేసి పోస్ట్ చేస్తాను. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు గమనించాలి, ఇది కంటిన్యూషన్ పార్ట్. సో మీరు డెఫినెట్లీ ఆ ఫస్ట్ వీడియో చూసిన తర్వాత అయితే ఇది కూడా చూడండి, మీకు ఒక కంటిన్యూస్ సీక్వెన్స్ అయితే అర్థమైంది. సో ఎనీ హౌ గాయ్స్, లెట్స్ గెట్ ఇన్. హై ఎవరీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ వికీ టెక్ ఛానల్ అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ ఐకాన్ to receive the further notifications. So well guys, ఈరోజు మన ఫస్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే అప్డేట్. సో గాయస్, విండోస్ లో మనకి ర్యాండమ్ గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, సెక్యూరిటీ ప్యాచెస్, మాల్వేర్ లేదంటే బగ్స్ ఫిక్స్ చేస్తూనే ఉంటారు. బట్ ఒకసారి ఏమైంది అంటే, స్టేబుల్ గా ఉన్న సిస్టమ్ కి అప్డేట్ చేసినప్పుడు అన్స్టేబుల్ అయిపోద్ది, అంటే సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయదు. సో గాయస్, మనం దీనికోసం అయితే అప్డేట్స్ ని పాస్ చేసుకోవచ్చు. సో అది మార్కెట్ లకు రిలీజ్ అయిన కొన్నాళ్ళ తర్వాత ఎటువంటి ఇష్యూస్ లేదంటే మనం కూడా అప్డేట్ చేసుకోవచ్చు అనుకునే వాళ్ళకైతే ఈ ఫీచర్ అయితే చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది. సో గాయస్, దీనికోసం అయితే మీరు అప్డేట్స్ సెక్యూరిటీలో ఎంటర్ అవ్వండి, క్లిక్ చేయండి. సో తర్వాత మనకి ఇక్కడ కనబడింది ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ నియర్లీ 7 డేస్ దాకా అయితే అప్డేట్స్ అయితే పాస్ చేసుకోవచ్చు. లేదు మీకు అడ్వాన్స్ ఇంకా ఎక్కువ డేస్ పాస్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. మనకి నియర్లీ 35 డేస్ దాకా అయితే మనం అప్డేట్స్ అయితే హోల్డ్లో పెట్టుకోవచ్చు. బట్ గమనించాలి, మనకి 34th డే వచ్చినాక మళ్ళీ మనం అప్డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో విధంగా మనకి కింద డేట్స్ అయితే కనబడతాయి. సో ఈ విధంగా మీకు ప్రియారిటీ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో వెల్ గైస్, ఈ ఫీచర్ ద్వారా మనం ఏదైనా అవుట్ ఆఫ్ సిటీలో ఉన్నప్పుడు మనకి రోమింగ్ పడుతూ ఉండేది. సో అటువంటి టైంలో మనం ఇంటర్నెట్ మొబైల్ ఫోన్ నుంచి కనెక్ట్ చేసినప్పుడు అయితే మనకి ఎక్సెస్ అమౌంట్ పడకుండా, ఐ మీన్ ఎక్సెస్ డేట్ అయితే కన్సూమ్ అవ్వదు ఈ ఫీచర్ని మనం ఎనేబుల్ చేసుకోవడం ద్వారా. సో వెల్ గైస్, మనం నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే క్యాలిక్యులేటర్. సో చాలా మంది అనుకుంటారు డిఫాల్ట్గా మనకి స్టాండర్డ్ క్యాలిక్యులేటర్ ఇస్తారు విండోస్ అనుకుంటారు, బట్ కాదు గైస్, దానికోసం మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలి. సో గైస్ చూసుకోవచ్చు, ఇది మనకి స్టాండర్డ్ మోడ్లో ఉన్న క్యాలిక్యులేటర్. సో మీకు ఇక్కడ మనకి 3 మెనూస్ డాట్స్ ఉంటుంది. సో ఈ మెనూ కానీ ఓపెన్ చేస్తే మనకి చూసుకో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్, గ్రాఫికల్, ప్రోగ్రామింగ్, కరెన్సీ కన్వర్టెడ్. సో లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే మనకి ఈ క్యాలిక్యులేటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో వెల్ గైస్, నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మనకి టైం డిఫరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మన ఏ కంట్రీలో ఏ పర్టికులర్ జోన్ ఎంత టైం అయింది మన ఇండియన్ టైం కానీ ఈజీగా అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా, ఫ్యామిలీ రిలేటివ్స్ ఉన్నా సరే మనకి ఈజీగా అయితే ఈ యొక్క టైం డిఫరెన్స్ అనేది మనకి ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో గైస్, దీనికోసం అయితే మనం జస్ట్ స్టార్ట్ మెను ఇక్కడ మన అలారం మన క్లాక్ ఉంది. సో దాంట్లో అయితే ఎంటర్ అవ్వండి. డిఫాల్ట్గా మనకి అలారం పేజ్ అయితే ఓపెన్ అయి ఉంటుంది మెను. సో మనమైతే క్లాక్ మెను అయితే సెలెక్ట్ చేసుకోండి. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి వరల్డ్ వైడ్ మ్యాప్లో అయితే ఏ టైం ఎంత పీరియడ్ అని చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి లోకల్ టైం ఇది, ఇది ఒక మెక్సికో టైం. సో మనకి టైం యాడ్ చేసుకోండి కింద ప్లస్ సింబల్ ఉంటుంది. సో క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు శ్రీలంక టైం కావాలి, శ్రీలంక టైప్ చేస్తున్నాను. సో కొలంబియా. సో జస్ట్ ఎంటర్ చేస్తే టైం అనేది యాడ్ అయిపోద్ది. ఇంకా మనకి వేరే కంట్రీస్ టైమ్స్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా. సో కింద చూసుకోవచ్చు ఆస్ట్రేలియా క్యాపిటల్ మెల్బోర్న్. సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా అయితే మనకైతే ఆ యొక్క పర్టికులర్ టైం జోన్ అయితే సెలెక్ట్ చూసుకోవచ్చు ఎంత అయిందని. మీకు అక్కర్లేదనుకోండి జస్ట్ రైట్ క్లిక్ చేసి డిలీట్ కొడితే ఆ పర్టికులర్ జోన్ అయితే డిలీట్ అయిపోయింది. సో వెల్ గైస్, మనం నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే ఇది గేమ్ బార్. మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు సిస్టమ్ యొక్క సిపియూ లెవెల్, టెంపరేచర్, సిపియు, గ్రాఫికల్ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ చాలా మందికి అయితే తెలియదు ఎలా వాడాలో. సో గైస్, మీరు కీబోర్డ్లో విండోస్ కీ ప్లస్ జీ కీని అయితే ప్రెస్ చేయాలి. సో ఈ విధంగా మనకి మెనూ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో మెనూ ఉంటుంది. ఈ ఫస్ట్ మెనూలో మనం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదా మనం రికార్డ్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ గేమ్ని. సెకండ్ మెనూలో మనం ఆడియో ఒక సెట్టింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన పర్ఫార్మెన్స్ కూడా చూసుకోవచ్చు, సిపియూ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, జిపియు, ర్యామ్ పర్ఫార్మెన్స్, ఫ్రేమ్స్ ఏమైనా డ్రాప్ అవుతున్నాయా, ఎవ్రీథింగ్ అయితే మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మనకి ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఎక్స్ బాక్స్ సోషల్ మీడియా కనెక్ట్ అయి ఉంటుంది. సో మన ఫ్రెండ్స్ ఎవరైనా ఆన్లైన్లో ఉన్నారంటే సో వాళ్ళతో చాట్ చేసుకొని వాళ్ళని మన గేమ్కి అయితే ఇన్వైట్ చేసుకోవచ్చు. సో గాయస్ ఇంకా ఓవరాల్గా టాప్లో చూసుకుంటే మనకి మెనూ ఓపెన్ అయ్యింది. సో ఈ మెనూలో ఎవ్రీథింగ్ స్పాటిఫై కూడా మనకి కనెక్టివిటీ అయితే అవ్వచ్చు. సో చాలా బాగుంటుంది యూజ్ చేయగలిగితే. సో గైస్ పర్టికులర్ ఈ మెన్యూ అయితే ఎవరైతే ఎక్కువగా గేమింగ్ ఆడతారో ఆ గేమింగ్ని మానిటరింగ్ చేయాలనుకుంటే ఈ యొక్క పర్టికులర్ అప్లికేషన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సో వెల్ గైస్, నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే మనకి నైట్ లైట్. సో గైస్ మనకి ఎవరైతే ఎక్కువగా నైట్ టైం అంటే చీకట్లో కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువగా చదువుతారో వాళ్ళకి అయితే బాగా ఐ స్ట్రెస్ అయిపోద్ది. మనం ఎలాగైతే మొబైల్ ఫోన్లో నైట్ మోడ్ వాడతామో సో సేమ్ ఎగ్జాక్ట్లీ గాయస్ కంప్యూటర్లో కూడా. సో గైస్ దీనికోసం మనం సెటింగ్స్లోకి ఎంటర్ అయిపోండి. సిస్టమ్లోకి ఎంటర్ అయినాక మనకి స్టార్టింగ్లోనే డిస్ప్లేలోనే మనకి ఇక్కడ చూపిస్తుంది నైట్ లైట్ సెటింగ్స్ అనేది. సో గాయస్ దీని ద్వారా అయితే మనం ఆటోమేటిక్గా టర్న్ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ షెడ్యూల్ అయితే టర్న్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన షెడ్యూల్ అయితే వర్క్ అవుతూ ఉంటుంది. సో గాయస్ చాలామంది ఈ ఫ్యూచర్ అయితే టర్న్ ఆన్ చేసుకుని నైట్ టైం చదువుతూ ఉంటారు. సో డెఫినెట్లీ చాలామంది చదువుతున్న నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు సహజంగా. సో వెల్ గాయస్ మనం నెక్స్ట్ ఫ్యూచర్ గురించి చూసుకుంటే ఓపెన్ పిన్డ్ మెసేజెస్, అంటే మనకి టాస్క్ బార్ ఇక్కడ చూసుకోవచ్చు. నా యొక్క టాస్క్ బార్లో చాలా వరకు అప్లికేషన్స్ అయితే నేను పిన్ చేసి పెట్టాను. సో గాయస్ ఈ ఫస్ట్ వచ్చేసరికి
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు చాలా వరకు అప్లికేషన్ అయితే నేను ఇక్కడ పిన్ చేసి పెట్టాను. సో గాయస్ మనం విండోస్ కి ఆ పర్టికులర్ నెంబర్ అయితే ప్రెస్ చేయగానే మనకి ఆ పర్టికులర్ యాప్ అనేది ఓపెన్ అయిపోయింది. సో గాయస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను విండోస్ కి ప్లస్ నెంబర్ 9 అయితే క్లిక్ చేస్తున్నాను. సో చూసుకోవచ్చు క్యాలిక్యులేటర్ ఓపెన్ అయిపోయింది. అదే విధంగా నాకు బ్రౌజర్ ఓపెన్ కావాలి, సో ఇంటర్నెట్ బ్రౌజర్. సో దానికోసం నేను విండోస్ కి ప్లస్ నెంబర్ 1 కీ అయితే ప్రెస్ చేస్తాను. సో చూసుకోవచ్చు మీకు ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ ఓపెన్ అయిపోయింది. క్రోమ్ బ్రౌజర్ కావాలి, సేమ్ విండోస్ కి ప్లస్ నెంబర్ 3 అయితే క్లిక్ చేశాను. సో క్రోమ్ ఓపెన్ అయిపోయింది. సో వెల్ గాయస్ ఈ విధంగా మనం మౌస్ వాడకుండా జస్ట్ విండోస్ కీ తో ఆ పర్టికులర్ నెంబర్ ని అయితే క్లిక్ చేస్తే ఆ యాప్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇది చాలా గుడ్ ఫీచర్. సో వెల్ గాయస్ నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే మనకి సెక్యూరిటీ గురించి. సో ఆల్రెడీ మనకి కంప్యూటర్ లో డిఫాల్ట్ గా అయితే విండోస్ డిఫెండర్ ఉంటుంది, బట్ మీకు ఒక ఎక్స్ట్రా టిప్ చెప్తాను రండి. సో వెల్ గాయస్ దీనికోసం మనం ఇక్కడ స్టార్ట్ మెన్యూలో టైప్ చేయండి విండోస్ సెక్యూరిటీ అని. సో ఈ విధంగా వస్తుంది, దీన్ని జస్ట్ క్లిక్ చేయండి విండోస్ సెక్యూరిటీని. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ థ్రెడ్ వైరస్ అండ్ థ్రెడ్ ప్రొటెక్షన్ అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా మనకి బాటంలో ర్యాన్సమ్ మాల్వేర్, ఒకప్పుడు ఇది చాలా భయంకరమైన మాల్వేర్. సో ఒక సిస్టమ్ కానీ హ్యాక్ అయిందంటే ఇంకా మళ్ళీ సిస్టమ్ మన చేతికి రావడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. సో గాయస్ ఎనీ హౌ మనకి ఈ యొక్క ర్యాన్సమ్ మాల్వేర్ నుంచి మన కంప్యూటర్ అనేది ప్రొటెక్ట్ అవ్వాలనుకుంటే జస్ట్ ఇలా కింద మనకి మేనేజ్ ర్యాన్సమ్ ప్రొటెక్షన్ క్లిక్ చేయండి. సో అక్కడ పర్మిషన్స్ ఓకే ఇచ్చేయండి, ఎస్ అని వస్తుంది, ఎస్ ట్యాప్ చేయండి. సో తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రొటెక్టెడ్ ఫైల్స్. సో మీ దాంట్లో ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ అన్ని ఫైల్స్ అనేవన్నీ ప్రొటెక్ట్ అవుతూనే ఉన్నాయి, సో మనం ఆన్ చేసాం కాబట్టి. లేదు మీకు ఏమైనా ఎక్స్ట్రాగా ఏదైనా ఫోల్డర్ అనేది ప్రొటెక్ట్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో వెల్ గాయస్ నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి మనకి గ్రాఫికల్ పర్ఫార్మెన్స్. సో కంప్యూటర్ మనకి అట్రాక్ట్గా ఉండాలన్నా, యానిమేషన్స్ బాగా వర్క్ అవ్వాలన్నా ఈ ఫీచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గ్రాఫికల్ పర్ఫార్మెన్స్. సో వెల్ గాయస్ దీనికోసం అయితే మీరు సిస్టమ్ సెటింగ్స్లోకి వెళ్ళి తర్వాత సిస్టమ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ డౌన్లో చూసుకుంటే స్క్రోల్ డౌన్ లాస్ట్లో గ్రాఫికల్ సెటింగ్స్ అనే ఆప్షన్ కనబడింది, సో క్లిక్ చేయండి. సో గాయస్ డిఫాల్ట్గా నా కంప్యూటర్లో మనం ఏదైతే కావాలో అదే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నాకు 2 గ్రాఫికల్ కార్డ్స్ ఉన్నాయి, ఎంటర్ గ్రాఫిక్స్ అయితే అండ్ మీడియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకున్న అండ్ మీడియా కింద మనకు ఆప్షన్స్లోకి వెళ్ళినాగా ఇది మనకి విండోస్ సెలెక్ట్ చేసుకోవాలని డిసిషన్, ఐ మీన్ ప్రియారిటీ మోడ్, పర్ఫార్మెన్స్ పవర్ సేవింగ్ మోడ్ కావాలా లేదా హై పర్ఫార్మెన్స్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గాయస్ గమనించండి, ఇది ఎనేబుల్ చేసుకోవడం ద్వారా అయితే సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, బట్ బ్యాటరీ అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. సో బ్యాటరీ అనేది ఎక్కువసేపు బ్యాకప్ అయితే ఉండదు. సో వెల్ గాయస్ నెక్స్ట్ ఫీచర్ గురించి చూసుకుంటే మనకి స్టోరేజ్ సెన్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్, సిస్టమ్ మనకి ఫాస్ట్గా యాక్యురేట్గా బాగా పనిచేయాలి అంటే ఆ హార్డ్ డిస్క్ ఒక లైఫ్ కూడా ఎక్కువ కాలం లైఫ్ టైం రావాలి అనుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్, స్టోరేజ్ సెన్స్. సో గాయస్ సెట్టింగ్స్ సిస్టమ్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నా స్టోరేజ్ అని ఉంటుంది, సో దాన్ని ట్యాప్ చేయండి. సో గాయస్ చూసుకోవచ్చు డిఫాల్ట్గా చూసుకోండి ఇది టర్న్ ఆఫ్లో ఉంటుంది, బట్ టర్న్ ఆన్ చేసుకోవాలి కావాలనుకుంటే. సో ఇది ఏం చేసింది అంటే మన యొక్క సిస్టంలో ఆటోమేటిక్గా అన్నెసెసరీ ఫైల్స్ రీసైకిల్ బిన్ నుంచి కానీ డౌన్లోడ్స్ కానీ డిలీట్ చేస్తూ ఉంటుంది. సో గాయస్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి కాన్ఫిగరేషన్ ఉంటుంది, సో దానిలోకి ఎంటర్ అవ్వండి కాన్ఫిగరేషన్లోంచి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే టెంపరీ ఫైల్స్ వచ్చేసరికి రీసైకిల్ బిన్ ఉన్న టెంపరీ ఫైల్స్ నేను 30 డేస్ డిలీట్ అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా డౌన్లోడ్ ఫోల్డర్ డిలీట్ అవుతూ ఉంటే బట్ నేనైతే నెవర్ అని సెలెక్ట్ చేసుకున్నాను, డిఫాల్ట్ కూడా నెవర్ ఉంటుంది. సో చాలామంది వన్ డ్రైవ్ ఆన్ చేసుకుంటారు, గమనించండి మనకి వన్ డ్రైవ్లో ప్రతి ఫైల్ బ్యాకప్ అయిందంటే ఓకే, బ్యాకప్ అవ్వట్లేదు అంటే మాత్రం ఈ యొక్క ఆప్షన్ అయితే నెవరని సెలెక్ట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో వెల్ గాయస్ నెక్స్ట్ విషయం వచ్చేసరికి మనకి మౌస్ పాయింట్. మౌస్ పాయింట్ యొక్క సైజ్ అదేవిధంగా కలర్, కొంతమంది మన ఇంట్లో ఏజ్డ్ పీపుల్ ఆల్రెడీ కంప్యూటర్ వాడతారు బట్ వాళ్ళకైతే మౌస్ పాయింటర్ కనబడదు ఎగ్జాక్ట్గా అది ఎక్కడ ఉందండి. సో వాళ్ళ కోసం అయితే మనం సైజ్ పెంచి దానికి కలర్ చేంజ్ చేయడం వల్ల అయితే మన ఇంట్లో ఉన్న పేరెంట్స్ అయితే ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయగలరు. సెటింగ్స్లోకి ఎంటర్ అయిపోండి, ఇక్కడ మనకి ఈజీ ఈజ్ ఆఫ్ యాక్సెస్ అని ఉంటుంది, సో అది క్లిక్ చేయండి. ఇక మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మౌస్ పాయింటర్ ఉంటుంది, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆప్షన్ మన యొక్క మౌస్ సైజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఎంత కావచ్చు. సార్ మౌస్ పాయింటర్ సైజ్ పెద్దది అయిపోతుంది, సో కలర్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, బ్లాక్ కలర్లో కావాలా లేదా ఇన్వర్టెడ్ కలర్లో కావాలా లేదా మనకి మౌస్ పాయింటర్ కలర్స్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. సో మనకి నచ్చిన కలర్లో అయితే మౌస్ పాయింటర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో గాయస్ ఇది కూడా ఒక మంచి ఫీచర్. సో వెల్ గాయస్ ఈ టాపిక్లో ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫీచర్, ఎనేబుల్ గాడ్ మోడ్. సో ఇలా చెప్తే ఎవరికి అర్థం కాదు ఏంటి విండోస్లో గాడ్ మోడ్ అన్నానని. సో గాయస్ చూపిస్తే అర్థమైపోద్రండి. సో గాయస్ మీ కంప్యూటర్ రైట్ క్లిక్ చేయండి, సో న్యూ
ఫోల్డర్లోకి వెళ్ళండి. సో నేను డిస్క్రిప్షన్ కోడ్ ప్రొవైడ్ చేస్తాను, జస్ట్ ఈ కోడ్ నేను పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. సో గాయస్ చూసారు కదా, ఇది ఒక టైప్ ఆఫ్ కంట్రోల్ ప్యానెల్. అంటే మనం మాసివ్గా ఇక్కడ కంట్రోల్స్ అయితే సెట్టింగ్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో లాట్ ఆఫ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో ఇది మనకి విండోస్ ఎక్స్పీ నుంచి అయితే ఫీచర్ అయితే ఇస్తున్నారు. సో ఈ యొక్క గాడ్ మోడ్ ద్వారా మన సిస్టమ్లో ఎటువంటి చేంజెస్ అయినా చేసుకోవచ్చు చాలా ఈజీ అండ్ కన్వీనియంట్ మెట్లు. అంటే అన్ని ఒకే చోట అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. సో మీకు చెప్పిన విధంగానే కొత్తగా చూసే వాళ్ళకి ఆ ప్రీవియస్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు ఒక అర్థమయ్యేది సీక్వెన్స్ అనేది. సో గైస్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫర్దర్గా మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ వస్తుంది. Guys, thank you so much for spending your valuable time with me. Malli malli kaluddam, jagratha.